ప్రతి పల్లె కూడా ఒక ప్రగతి పదంలో నడవాలంటే పచ్చదనానికి సంబంధించి కావచ్చు పరిశుభ్రతలకు కావచ్చు ఖచ్చితంగా ముందుండాలనే ఆకాంక్షతోటి ఏదైతే ఈ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చారో దీనికి సంబంధించి ముఖ్యంగా మన గ్రామంలో ఇదివరకు మిమ్మల్ని గ్రామ పంచాయతీ దగ్గరికి వచ్చి చెట్లు తీసుకెళ్లి మీ ఇంట్లో నాటవలసిందిగా కోరడం జరిగింది కానీ మీ అందరికీ మరొకసారి చేస్తున్నాను ఈసారి మాత్రమే మన ఇంటికే చెట్లు తీసుకొచ్చి ఒక నాలుగు పండ్ల చెట్లు రెండు పూల మొక్కలు ఇచ్చి మీ అందర్ని నాటవలసిందిగా మీ అందరం విజ్ఞప్తి చేసి మరి మీ దగ్గర ఒక సందకం తీసుకొని మిమ్మల్ని ప్రాధేయపడడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా ఒకటే కోరుతున్నా ప్రభుత్వం దగ్గర నుంచి మనం రోడ్లు అడుగుతున్నాం డ్రైన్లు అడుగుతున్నాం మనకు కావాల్సిన భవనాలు అడుగుతున్నాం మనకు కావాల్సిన పెద్ద రోడ్లు అడుగుతున్నాం మనకి ఏ సమస్య ఉన్నా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అట్లా అడిగినప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి కూడా మనకేదైనా ఒక కోరిక వస్తుంది కాబట్టి ఆ కోరిక విన్నపం మేరకు మీరందరూ పల్లె ప్రగతిలో ఒక భాగంగా మీరందరూ ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఆ ఆరు చెట్లు నాటుతారని చెప్పేసి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ మండలానికి సంబంధించి కొత్తగా ఏర్పడిన మండలం ఖచ్చితంగా ఒక మండలం అనేది విస్తీర్ణంలో చాలా పొడుగైనప్పుడు ఆ అభివృద్ధికి సంబంధించి ఏవైతే నిధులు ఉంటాయో అవి సక్రమంగా అందవని చెప్పేసి మనం కావాలని ఈ తిరుమలగిరి మండలాన్ని ఒక మండల కేంద్రంగా దీన్ని ఆరో మండలంగా ఈ నియోజకవర్గంలో స్థాపించుకున్న దగ్గర నుంచి కూడా ఈ మండలానికి సంబంధించి బిల్డింగ్లు కావచ్చు రోడ్లు కావచ్చు ముఖ్యమైన ప్రధాన రహదారులు కావచ్చు ఇవన్నిటికీ ఎప్పటికప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చిన మాట వాస్తవమే కానీ 2018 దాకా ఎప్పుడైతే నాన్నగారు గెలిచిన తర్వాత మొదటి సంవత్సరం మొత్తం ఎలక్షన్స్కి పోయినాయి రెండో సంవత్సరం మొత్తం కరోనా వల్ల ఆగింది ఏదో రూపేణా మనకు కొద్దిపాటిగా మనకున్న ఈ కరోనా కూడా ఇవన్నీ కూడా సహకరించకపోవడం వల్లే కొద్దిగా వాటికి వెనుకబడి ఉన్నాం కానీ ఇది ఖచ్చితంగా అందరి దృష్టిలో ఉన్న సంగతి మీ అందరికి తెలియజేస్తున్నా మళ్ళొకసారి మీ అందరికి చెప్తున్నా ఇక్కడనే దగ్గరలో హాలేలా ఉంటున్న ఎంపీపీ గారు కూడా ఇప్పటికి రెండుసార్లు